Hi, hello, and welcome to a very healthy cookery show. Aha, Emiruchi. బూరెల్ చేస్తున్నానండి. మీ పిన్ని గారు చేస్తారా? మా పిన్ని చేయండి. బాగా చేస్తారు కదా ఈ డిష్. తను చాలా బాగా చేస్తుందండి. మీకైనా బాగా చేస్తుందా? చాలా బాగా. ఓకే, మరి కాలసిన దానికి పిలిచేయండి. పిన్ని రండి. హాయ్ పిన్ని గారు. హాయ్ బూరెల్. హాయ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఫస్ట్. ఎగ్స్ బూరెలకు కావాల్సిన పదార్థాలు: గుడ్లు, బొంబాయి రవ్వ, మైదా పిండి, పంచదార, వంట సోడా, ఉప్పు, నెయ్యి, నూనె. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రాసుకున్నారు కదా, మరి పిన్ని గారు ఫుల్ స్పీడ్ లో ఉన్నారు, గబగబా రాసుకోండి. ఆవిడ ఇప్పుడు నెక్స్ట్ చేసే విధానం చూపిస్తారు మనకి. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలి? ఎగ్స్ ఒక కప్పు తీసుకోవాలండి, కట్ చేసి. అంటే మీరు రెండు గుడ్లు తీసుకున్నారు కదా? రెండు గుడ్లు ఈక్వాలిటీ మొత్తం అన్ని ఒక కప్పు తీసుకోవాలి. సో మైదా, షుగర్, రవ్వ, ఎగ్ అండ్ నెయ్యి ఇవన్నీ ఒకటే కొలత అన్నమాట. ఏ కప్ తోనైతే ఇవన్నీ తీసుకుంటున్నారో అన్ని ఒక్కొక్క కప్పు తీసుకోవాలి ఇప్పుడు. ఓకే ఓకే. ఫస్ట్ మైదా వేసుకోవాలి, తర్వాత రవ్వ వేసుకోవాలండి, తర్వాత షుగర్ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఓకే, ఎగ్స్ వేసుకొని నెయ్యి ఇందులో కొంచెం సాల్ట్, ఇది సోడా వేసుకోవాలి. ఓకే, చిటికెడు చాలా డిఫరెంట్గా ఉందండి చూడడానికి. ఇది కలుపుకోవాలి. కలపాలి. మనం కేక్ చేసినప్పుడు పడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, చేతితో చేస్తేనే కదా ఏదన్నా రుచి. అంటే ఇప్పుడు దీన్ని బూరెల్లాగా వేస్తారు, దీంట్లో స్టఫింగ్ ఏమన్నా పెడతారా దీనికి? ఏం లేదు, ఏం లేదు. ఇది మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు అలా పెట్టాలా లేకపోతే వెంటనే చేసేసుకోవచ్చా? వెంటనే చేసుకోవచ్చు, కాకపోతే మనకు టైం ఉంటే కొంచెం నానబెట్టాలి. కొంచెం నానబెడితే బాగుంటుంది. సో ఇది ఇలా నానాలా? కొంచెం హాఫ్ అన్ అవర్ ఉండాలండి. హాఫ్ అన్ అవర్? కొంచెం ఇది రవ్వ కదా, కొంచెం గట్టి పడుతుంది. ఓకే, మరి అరగంట వెయిట్ చేయాలా మనం దీనికి? లేదండి, నేను కలిపి తీసుకొచ్చి తీసుకొచ్చారా? సో ఇలా హాఫ్ అన్ అవర్ మనం వదిలితే కనుక ఇది ఇలా గట్టి పడుతుంది. ఓకే, అందుకని మనం దీని అలా కొంచెం హాఫ్ అన్ అవర్ పెట్టాలి. ఓకే, పెట్టి మనం ఇట్లా చపాతి లాగా చేసుకోవాలండి. చేసి ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేస్తారు కదా మీరు? డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ చపాతి ఇలా చేయాలి. ఇది ఇట్లా కట్ చేసుకోవాలండి. సో మరీ సన్నగా కాకుండా కొంచెం అలా లావుగా చేసుకోవాలి. ఓకే, సో ఎగ్ షేప్ లో కట్ చేస్తున్నాం. సో దీనికి ఆయిల్ పోసేద్దామా? ఇది ఎగ్ షేప్ రావాలంటే ఎగ్ బూరెలు కదా మీరు పెట్టిన పేరు, సో దానికి ఎగ్ షేప్ అన్నమాట. ఇది ప్లేట్లో వేసుకున్నా పండుకోకుండా ఇలా పేపర్ వేస్తే ఈజీ ఉంటుంది. ఈలోపు మీ గురించి చెప్పండి పిన్ గారు. నేను హౌస్ వైఫ్ నండి, మా హస్బెండ్ టీచర్. ఓకే, నాకు ఇద్దరు పాప బాబు. ఓకే, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయా? ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినా ఉండ కదా. సరిపోతాయి, సరిపోతాయి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది, వేసేద్దాం. సో ఇది డీప్ ఫ్రై చేసుకొని అలా తీసేయడం అంతే అండి. ఇప్పుడు ఇవి నిల్వ కూడా ఉంటాయా? నిల్వ 15 డేస్ వరకు ఉంటాయి. 15 డేస్? గోల్డెన్ తొందరగా కాలుతాయండి. ఇది సిమ్లో వేయించాలా లేకపోతే కొంచెం సిమ్లోనే పెట్టా? సిమ్లోనేనా? చల్లారిన తర్వాత గట్టి పడతాయి.
మీరు చెప్పినట్టు కాసేపు ఇది మనం తడిపిన తర్వాత అలా పెడితే చేసినప్పుడు కూడా విరగకుండా బాగా కొంచెం షుగర్ ఎక్కువైనా ఎరుగుతాయండి షుగర్ ఎక్కువైనా ఎరుగుతుంది అంటే కొలతలు దీనికి చాలా ఇంపార్టెంట్ మీకు ఇందాక చెప్పినట్టు అన్ని కూడా ఒకే కప్పు మెజర్మెంట్ తీసుకోవాలి ఏది ఎక్కువ తక్కువైనా గానీ మనం ఇందాక మోల్డ్స్ చేస్తున్నప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో కొలతలు చాలా జాగ్రత్త కదా एग् बूरल सो एग्लागे कट चार बट आई वेस तरह अभी उब्बी निजा एग् रियल थ्री डी एफेक्ट दिन सोडा वेस दीं चला ईजी टू कुक स्नैक पिल స్కూల్ నుండి వస్తుంటే ఏదైనా చేయాలి అనుకుంటే వెంటనే చేసేచ్చు అన్ని ఇంట్లో అవైలబుల్ ఇంగ్రీడియన్స్ ఏ అండ్ తడపగానే ఒక హాఫ్ అన్ అవర్ నానాలు అన్నారు దాని తర్వాత కూడా అసలు ఫ్రైయింగ్ కూడా చాలా ఇమిడియట్ గా ఇన్స్టెంట్ గా అయిపోతుంది తొందర తొందరగా అండి సో ఇంట్లో మీ మన్మడు మన్మరాలకు చేసి పెడతారా ఆ మన్మరాలకు చేసి పెడతాం వాళ్ళకి ఇష్టంగా తింటారండి పదార్థాలు గుడ్లు బొంబాయి రవ్వ మైదా పిండి పంచదార వంట సోడా ఉప్పు నెయ్యి నూనె ఎగ్స్ బూరెలు తయారు చేసే విధానం ముందుగా వెడల్పాటి ప్లేట్లో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక కప్పు పంచదార రెండు గుడ్లు ఒక కప్పు నెయ్యి చిటికెడు సోడా ఉప్పును వేసి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని అరగంట మార్నేట్ చేసుకోవాలి రెడీ అయిన పిండిని మందపాటి చపాతీలాగా చేసుకోవాలి ఎగ్ షేప్ ఉన్న మూతతో బూరెలు కట్ చేసుకుని వేడవుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మని రుచికరమైన హెల్తీ ఐటెం ఎగ్ బూరెలు రెడీ